హరి ఓం శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్వ విఘ్నోపశాంతయే ఓం లక్ష్మీ క్షీరసముద్రరాజతనయాం లోకైక దీపాం దాసీభూతసమస్తేవనితకైకదీపాంగ్ గురుభ్యో నమ ఈరోజు ఈ వీడియోలో మనం యంత్రాల గురించి తెలుసుకుందాం ప్రతి యంత్రానికి కూడా ఒక అధిదేవత ఉంటారు ఆ దేవతల యొక్క బీజాక్షరాలను అన్నిటినీ కలిపి ఒక యంత్ర రూపంలో చక్రం కింద గీసి దాంట్లోకి ఆవాహన చేసి ఆ యంత్రాలను తయారు చేస్తారు అయితే మనకి గృహంలో ఏ విధమైన సమస్య ఉందో తెలుసుకుని దానికి సంబంధించినటువంటి యంత్రాన్ని తీసుకొచ్చి మన పూజ గదిలో కానీ లేదా వ్యాపార సంస్థల్లో కానీ లేదా వాస్తుకు సంబంధించినటువంటి ఇబ్బంది ఉన్నట్లయితే కనుక వాస్తు సంబంధిత దోషం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈ యంత్రాన్ని ఉంచి నిత్యం మనకి దే ఏ దేవతకైతే మనం ఆరాధన చేసుకుంటామో మనం గృహంలో నిత్య పూజ ఏ విధంగా చేసుకుంటామో అలాగే ఈ యంత్రాలు కూడా నిత్య పూజ చేసుకుంటే కనుక మనకున్నటువంటి దోషాలు సంపూర్ణంగా తొలగుతాయి ఈ వీడియోలో మనం సంపూర్ణ వ్యాపార వృద్ధి యంత్రం గురించి తెలుసుకుందాం ఈ సంపూర్ణ వ్యాపార వృద్ధి యంత్రంలో మనకి వాస్తు యంత్రం అలాగే లక్ష్మీ యంత్రం అలాగే కుబేర యంత్రం ఇలాగ మనకి పద్నాలుగు రకాలైనటువంటి యంత్రాలు అన్నిటినీ కలిపి సంపూర్ణ వ్యాపార వృద్ధి యంత్రం కింద తయారు చేశారు ఈ యంత్రం యొక్క ఉపయోగం ఏంటంటే మనకి ఏదైనా దోషం ఉన్నప్పుడు ఒకదానికి సంబంధించిన యంత్రమే మనం అక్కడ పెట్టుకుంటాం అయితే ఈ యంత్రంలో పద్నాలుగు యంత్రాలు కలిపి ఉండటం వలన మన వ్యాపార సంస్థల్లో దీన్ని ఉపయోగించుకుంటే లక్ష్మీ యంత్రం వల్ల ధనాకర్షణ పెరుగుతుంది అలాగే వినాయక యంత్రం వలన విఘ్నాలు లేకుండా మనకు అనుకున్న పనుల్లో కార్యశుద్ధి కలుగుతుంది అలాగే వాస్తు యంత్రం వలన వాస్తు దోషాలు ఏమైనా ఉంటే కనుక ఆ వాస్తు దోషాలు కూడా సంపూర్ణంగా కలుగుతాయి అలాగే మనకి వ్యాపార వృద్ధి అనేది పెరుగుతుంది కుబేరుడు ధనానికి అధిపతి కాబట్టి ఈ కుబేర యంత్రం కూడా దీనిలో ఉండటం వలన వ్యాపారపరంగా స్థిరత్వం అనేది లభిస్తుంది ఈ యంత్రాన్ని మనం వ్యాపార సంస్థల్లో ఉపయోగించవచ్చు లేదా గృహంలో ఉంచవచ్చు ఎక్కడ ఉంచినా మనం దేవత ఆరాధన ఏ విధంగా చేస్తామో అలాగే ప్రతినిత్యం కూడా ఈ యంత్రానికి నిత్యం ఆరాధన చేసుకోవడం వలనే మనకి మంచి ఫలితాలు కలుగుతాయి మనం ఈరోజు చెప్పుకున్నటువంటి యంత్రాలు కావలసిన వారు కింద ఉన్న డిస్క్రిప్షన్లో దియా స్టోర్ వారు లింక్ ఇచ్చారు ఆ లింకు ఓపెన్ చేసి ఆన్లైన్లో ఈ యంత్రాలను కొనుగోలు చేయవచ్చు స్వస్తి